हाय फ्रेंड्स, वेलकम टू टेक्टेड तेलुगु। इप्पुडु ओक इंट्रेस्टिंग टापिक गुरिंचि डिस्कस चेद्दाम। लेट्स वाच। నందమూరి బాలకృష్ణ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్గా తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి. గోపిచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్తో నిర్మిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రారంభం నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన ఈ మూవీ 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ టీజర్ మూవీపై ఇప్పటి వరకు ఉన్న అంచనాలు అమాతం పెంచేశాయి అని చెప్పాలి. ఇక ఈ మూవీలో బాలకృష్ణ వీరసింహారెడ్డి అనే పవర్ఫుల్ పాత్ర చేస్తుండగా నందమూరి ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్లో అందరూ కూడా మూవీ తప్పకుండా ఆకట్టుకుంటుందని ఇటీవలే టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్లో భాగంగా డైరెక్టర్ గోపిచంద్ మలినేని తెలిపారు. ఈ మూవీ యొక్క టీజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని కట్ చేసి మ్యూజిక్ డైరెక్టర్ తమ్మన్ బీజిఎం అదిరిపోయిందని ఆయనను ట్యాగ్ చేస్తూ బాలకృష్ణ ఫ్యాన్స్ ఒకరు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అనంతరం ఆ పోస్టుపై స్వయంగా కొద్దిసేపటి క్రితమే స్పందించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్, ఇది జస్ట్ షాంపిల్ మాత్రమే అని, రేపు థియేటర్స్ మూవీ దెబ్బకు షేక్ అవ్వడం ఖాయమని, కొన్ని సీన్స్ చూశాను వాము అంటూ పోస్ట్ చేశారు. మొత్తంగా తమన్ పెట్టిన ట్వీట్తో వీరసింహారెడ్డి మూవీపై ఫ్యాన్స్లో ఆడియన్స్లో హైప్ మరింతగా పెంచేశాయి.